వంగవీటి రాధ వల్ల వైసీపీకి లాభం ఎంత? వంగవీటి రాధ తొందరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు ఎల్లో మీడియా గోలగోల చేస్తోంది. ఎందుకింత గోల చేస్తోందంటే, కాపు సామాజిక వర్గానికి చెందిన రాధ వైసీపీలో చేరితే టీడీపీ జనసేన నష్టపోతాయన్నట్లుగా గోల చేస్తోంది. ఎలాగంటే, రాధ ఏ పార్టీలో ఉంటే కాపు సామాజిక వర్గం ఆ పార్టీకి ఓట్లు వేసేస్తుందన్నట్లుగా కథనం ఇచ్చింది. అందుకనే రాధ కనుక వైసీపీలో చేరితే కాపులు అధికార పార్టీకి ఓట్లు వేస్తారన్నట్లుగా కలరింగ్ ఇస్తోంది. కాపుల ఓట్ల కోసం రాధను పార్టీలో చేర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లుగా పెద్ద కథనం ఇచ్చింది. ఈ కథనాన్ని ఎల్లో మీడియా ఎందుకు రాసిందో అర్థం కావడం లేదు. రాధ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కాపులు ఓట్లు వేస్తారన్నది అబద్ధం. ఎందుకంటే వంగవీటి రంగా కొడుకన్న గుర్తింపు తప్ప రాధకు సొంత గుర్తింపే లేదు. 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రాధ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. తరువాత 2009లో పీఆర్పీ తరఫున సెంట్రల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి సెంట్రల్ నియోజకవర్గంలో ఓడిపోయారు. 2019 ఎన్నికలలో టీడీపీలో చేరినా టికెట్ దక్కలేదు. అంటే 3 సార్లు ఎన్నికలలో పోటీ చేస్తే గెలిచింది 1సారి మాత్రమే. అది కూడా ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కాబట్టే రాధ గెలిచినట్లు అర్థమవుతోంది. నిజంగానే ఎల్లో మీడియా చెప్పినట్లుగా రాధకు కాపుల్లో అంత పట్టుంటే ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా రాధ గెలవాలి. కాపులు బలంగా ఉన్నారని అనుకుంటున్న విజయవాడ నగరంలోనే రాధ గెలవలేకపోయారు. ఇక కాపుల్లో పట్టే ఎక్కడుంది? పైగా ఒక్కో ఎన్నికకు ఒక్కో పార్టీలో ఉన్నారు. ప్రతి ఎన్నికకు పార్టీ మారడం కూడా రాధలో పెద్ద మైనస్ అనే చెప్పాలి. అలాగే పార్టీలో ఏ పదవిచ్చినా యాక్టివ్గా ఉండరు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా అరిదనే చెప్పాలి. రంగా కొడుకన్న బలమైన ప్లాట్ఫారంను కూడా రాధ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. కాబట్టి రాధ ఏ పార్టీలో ఉన్నా ఒకటే. ఇంతోటి నేతను కాపుల ఓట్ల కోసం జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారంటే నమ్మేటట్లుగా లేదు. కొడాలి నాని వల్లభనేని వంశీలు రాధకు బాగా సన్నిహితులు. ఒకవేళ చేర్చుకున్నా టికెట్ ఇచ్చేది కూడా డౌటే. కాకపోతే వీళ్ళు చెప్పడం వల్లే రాధను పార్టీలోకి చేర్చుకోవడానికి జగన్ అంగీకరించారేమో.